ఈ ఈరోజ్ శ్రావణం మంగళవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈరోజు ఏమీ చేయకపోయినా సరే ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర చేసే సమయంలో అమృతానికి ముందు అగ్ని జ్వాలలు కక్కుతూ కాలకూట విషం పుట్టుకొచ్చింది దాన్ని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుణ్ణి జొచ్చారు ఆ సమయంలో పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి ఇప్పుడు నేనేం చెయ్యను అన్నట్లు పార్వతి వైపు చూశాడు ఆ సర్వమంగళ స్వరూపిణి అయి జగన్మాత భక్త చూపులోని ఆంతర్యమేమిటో గ్రహించింది దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనం కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసాన్ని ఉంచి లోక వినాశనానికి కారణభూతమైన ఆ భయంకర కాలకూట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి అలాంటి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అలాంటి సర్వమంగళ స్వరూపుని అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని విధిగా ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా ఆచరిస్తారు అలా ఆ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షంతో వైదవ్య బాధలు లేకుండా వారు జీవితాంతం సర్వ సౌఖ్యాలతో గడుపుతారు పార్వతీదేవికి మరొక పేరే మంగళగౌరి మాసంలో వచ్చే నాలుగు మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా పసుపు కుంకుమ పువ్వులు సుగంధాది మంగళ ద్రవ్యాలలోనూ ఆవునేతితో ప్రకాశించే జ్యోతిలోను మంగళగౌరీదేవి కొలువై ఉంటుంది మరి ఈ మంగళగౌరి వ్రతానికి సంబంధించిన ఒక విశేషమైన కథను ఇప్పుడు తెలుసుకుందాం అదే మంగళగౌరీ వ్రత కథ చాలా కాలం క్రితం జయపాలుడు అనే రాజు మాహిష్పతి నగరాన్ని పాలించేవాడు భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు ఆ దంపతులకు అదే దిగులు ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా ఫలితం శూన్యం చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది అప్పుడు పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి వతీ దేహి అని పలికి నుండి వెళ్లిపోయాడు జయపాలుని భార్య పల్లెల్లో సంబరాలు సమకూర్చుకుని భిక్ష వేసేందుకు వచ్చేలోపలే ఆ సన్యాసి నుండి వెళ్లిపోయాడు ఈ విధంగా మూడు రోజులు గడిచాయి జయపాలుని భార్య జరిగిందంతా భర్తకు వివరించింది అప్పుడు రాజు ఇలా పలికాడు రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండు అని తెలియచేశాడు మరుసటి రోజు సన్యాసి రావడం మహారాణి బంగారు పల్లెంతో సహా భిక్ష వెయ్యబోయింది ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక ఇలా పలికాడు సంతానం లేని నీ చేతి భిక్ష నేను స్వీకరించను అని పలికేసరికి ఆమె ఇలా పలికింది అయితే మహాత్మా సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంది అప్పుడు ఆ సన్యాసి రూపంలో ఉన్న పరమేశ్వరుడు ఇలా పలికాడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియచేయి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలాశ్వం ఎక్కడ అలసటతో కింద పడుతుందో అక్కడ దిగి తబమను ఆ తబకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపి అయిన శివుడు ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగానే చేశారు ఆ దంపతులు స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జైపాలుడు ప్రార్థించాడు జైపాలుని భక్తికి మెచ్చి ధనాన్ని ఇస్తాను కోరుకోమంది అమ్మవారు దానికి జయపాలుడు ఇలా పలికాడు అమ్మా నాకు ధనం వద్దు సంతానమే కావాలి అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు ఇలా అడిగింది జైపాలా నీకు దీర్ఘాయువు వైదవ్యం కల కన్య కావాలా లేక అల్పాయుష్కుడు సజ్జండు అయినా కొడుకు కావాలా కోరుకో అని అడిగింది అప్పుడు జయపాలుడు ఇలా పలికాడు అమ్మా పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజుని తన పార్సమున ఉన్న గణపతి నామి ఎందడుగు వైచి చెంతనే ఉన్న చూతవృక్ష ఫలాన్ని నీ భార్యకు ఇవ్వు అని చెప్పి అంతర్ధానమయ్యింది అమ్మవారు జయపాలుడు మామిడి చెట్టు దగ్గరకు పోయి ఆశకులది చాలా పళ్ళను తీసుకుని ఇంటికి వెళ్ళి చూశాడు కాని అతని ఒడిలో ఒక్క పండు మాత్రమే ఉంది అతడు ఆ పండును తినమని భార్యకు ఇచ్చాడు ఆమె దాన్ని తిన్న తర్వాత గర్భిణి అయ్యింది తరువాత నవమాసాలు నిండిన తరువాత ఒక కుమారుణ్ణి కన్నది ఆ బాలుడు పుట్టింది తడవుగా యమభటులు వచ్చి ఆ శిశువును తీసుకుపోవాలి అనుకున్నారు అది చూసి తల్లి ఇలా పలికింది నాయనలారా బిడ్డ పుట్టాడు కాని పురుటి ముచ్చట తీర్చలేదు పురుడైన తరువాత వీరిని మీరు తీసుకుపోండి అని బతిమాలింది అప్పుడు యమభటులు వెళ్లిపోయారు పురుడు అయిపోయింది యమభటులు మళ్లీ వచ్చారు మరలా ఆమె ఇలా పలికింది నాయనలారా బిడ్డ అడుగులు చూసి మేము ఆనందించిన తర్వాత తీసుకుని పోదురు కాని నా మనవి ఆలకించండి అని కోరింది యమభటులు మళ్లీ వెళ్ళిపోయారు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమా అడుగుతున్నాడు బారసాల పూర్తయింది ఒకరోజు తన పుత్రుడికి అభ్యంగ స్నానం చేయిస్తూ ఉండగా యమభటులు వచ్చారు భయంతో దుఃఖిస్తూ ఉండగా రెండు వెచ్చటి కన్నీటి చుక్కలు ఆ బారుడుపై పడ్డాయి అది చూసి అతడు ఆమె దుఃఖానికి కారణం తెలపవలసిందని కోరాడు ఆమె పొంగి పొర్లివస్తున్నా దుఃఖాన్ని ఆపుకోలేక బావురుమని ఏడుస్తూ అంతవరకు యమవటులకు తనకు జరిగిన సంధి షరతులను చెప్పి ఇక ముందు ఎలా కాపాడుకోవాలో తెలియక బాధపడుతున్నాను అని సమాధానం చెప్పింది అది చూసి ఆ బారుడు తల్లికి ధైర్యం చెప్పాడు ఆ కుర్రవాడికి వివాహ వయసు వచ్చింది వివాహం జరిగితే కుమారుడి ఆయుషు పెరుగుతుందేమో అని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో పలికింది మహారాణి కాశీ విశ్వేశ్వరుణ్ణి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కలిసి కాశీకి పంపించారు తోమలో వారు ప్రతిష్టానపురం చేరుకున్నారు వారు ఆ ఊరిలో ఒక చక్కని పూల తోటలో బస చేశారు ఆ తోటలోని పూలను తీసుకోవడానికి ఆ ఊరి రాజకూతురు కలిసి వచ్చి కావలసినన్ని పూలు తీసుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోయే సమయంలో వారిలో వారికి జగడం వచ్చింది అందులో వారు ఒకరినొకరు ముండలారా అని తిట్టుకుంటున్నారు అప్పుడు రాజకూతురికి కోపం వచ్చి ఇలా పలికింది నాకు రోజు రాత్రికి పెళ్లి కాబోతుంది మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నొచ్చుకుని నాకు వాయనం ఇస్తుంది నన్ను ముండా అని అనవద్దని తన చేతిలో ఉన్న పువ్వులను నేల మీద పడేసింది అవన్నీ ఎగిరిపోయి కొమ్మలకి అంటుకుని ఎప్పటిలాగే ఉన్నాయి ఆ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసి తోటలోనే ఉన్న రాకుమారుడు అతని మేనమామ ఎంతో ఆశ్చర్యపోయారు తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవరూ ఉండరు మా అమ్మ శ్రావణ మంగళగోరి వ్రతాన్ని ఆచరిస్తుంది అన్న సుశీల మాట వినేసరికి రాకుమారుడి మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు అప్పుడు మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడు అనే బాలుడు మీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యంగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది పెళ్లైన ఆ కొత్త దంపతులు ఆ రాత్రి వ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీదేవి ముత్తైదువు రూపంలో సుశీలకు కలలో కనబడి ఇలా పలుకుతుంది నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది ఈ దోషానికి మార్గం చెబుతాను విను కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పం నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఒక కుండను దాని ముందు ఉంచు అప్పుడు ఆ పాము ఆ గంటల్లోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండ మూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుంది అని చెప్పి అంతర్ధానమవుతుంది సుశీల ఉదయం నిద్రలేచిన వెంటనే మంగళగౌరీదేవి చెప్పినట్లుగా ఆ కుండను తల్లికి వాయనమిస్తుంది తీరా కుండ తెరిచి చూసేసరికి దానిలో సర్పానికి బదులు బంగారు సర్పం కనిపిస్తుంది ఇదంతా మంగళగౌరీదేవి యొక్క మహిమే అని తల్లి కూతుళ్లు ఎంతో సంతోషిస్తారు శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకువెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను ఇలా అడుగుతాడు సుశీల నా ఆయువు ఎలా పెరిగింది అని అడగగా సుశీల అంతా శ్రావణ మంగళగౌరి వ్రత ప్రభావమే అని తెలియచేస్తుంది మాసం రాగానే మంగళ గౌరి వ్రతాన్ని ఆచరించి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇచ్చి సత్కరించింది సుశీల తరువాత భర్తతో కలిసి అత్త వారింటికి వచ్చింది అక్కడ ఆమెకు అందరూ సగౌరంగా ఆదరించారు నా కుమారుణ్ణి ఎలా రక్షించావమ్మా అని శివుడు తల్లి సుశీలను అడిగింది మీ అబ్బాయిని మంగళగౌరీదేవి కాపాడింది అని సమాధానం చెప్పింది సుశీల అందరూ దేవిని స్థుతించారు ఇహలోకంలో సమస్త సుఖాలు అనుభవించిన తరువాత పరలోకంలో శ్రీపురానికి చేరుకున్నారు శివుడు సుశీల దంపతులు ఈ విషయం శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలియచేశాడు మంగళ వ్రత కథను సాక్షాత్తు శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించాడు మొదట సోనకాది మహామున్లకు మంగళగౌరీ మహత్యాన్ని సూతులవారు వివరించారు నారద మహర్షి ఈ వ్రత మహత్యాన్ని సావిత్రీదేవికి ఉపదేశించారు శ్రీకృష్ణుడు వ్రత విధానాన్ని వ్రత మహత్యాన్ని ద్రౌపదికి వివరించాడు ఇక్కడ శ్రీకృష్ణుల వారు ద్రౌపదికి బోధించిన కథా విధానం మనం చెప్పుకున్న మంగళగౌరీదేవి వ్రత కథ ఒకప్పుడు త్రిపురాసుడిని సంహరించే ముందు ఈశ్వరుడు గౌరీదేవిని పూజించి విజయాన్ని సాధించాడు మంగళగౌరిని పూజించడం వల్లే కుజుడు మంగళవారానికి అధిపతి అయ్యాడు మను వంశానికి చెందిన మండు అనే మహారాజు గౌరీదేవి వ్రత ప్రభావంతో చాలా కాలం సర్వ సంపదలతో రాజ్యాన్ని పాలించాడు అలాంటి కరుణాంతరమూర్తి పార్వతీదేవి అలాంటి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీ మాతను కొత్తగా పెళ్లైన స్త్రీలు శ్రావణమాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించి ఐదు సంవత్సరాలు దీక్షగా అమ్మవారిని పూజిస్తారు ఈ వ్రతాచరణ వల్ల స్త్రీలకు వైదవ్యం రాదని పుణ్య స్త్రీలుగా ఉంటారని పురాణాలు చెబుతున్నాయి మంగళగౌరిని ఉత్తరేణి దళాలతోనూ గరికతోనూ ఆచరించడం తప్పనిసరి అదే సమయంలో అమ్మవారికి బియ్యంతో చేసిన పరమాన్నాన్ని నివేదించాలి వ్రతం నాటి సాయంత్రం ముత్తైదులు పిలిచి నానబెట్టిన శనగలు వాయనంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందాలి ఈ వ్రతంలో ప్రత్యేకంగా చెప్పదగింది తోర పూజ పసుపు పూసిన దారాన్ని మూడు పొరలుగా తీసుకుని దానికి తొమ్మిది ముళ్ళు వేస్తారు ఆ దారానికి మధ్య మధ్యలో దవనాన్ని కడతారు ఈ తోరాలను గౌరీదేవి ముందు పెట్టి పూజ చేసి ఒక తోరాన్ని కట్టుకుంటారు రెండో తోరాన్ని ముత్తైదువుకు ఇస్తారు మూడో తోరాన్ని గౌరీదేవికి సమర్పిస్తారు ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితం వస్తుంది చివరగా వ్రతం మధ్యలో ఏదైనా కారణాల వల్ల ఆటంకం ఏర్పడితే ఆ వ్రతాన్ని తర్వాతి సంవత్సరం కొనసాగించాలి చివరగా ఉద్యాపన చేసిన తర్వాత వ్రతాన్ని ముగించాలి ఇక పూజా విధానంలోకి వస్తే ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి పసుపు వినాయకుణ్ణి కూడా అలంకరించాలి ముందుగా వినాయక పూజ చెయ్యాలి కలసం ప్రతిష్ఠించే సాంప్రదాయం ఉన్నవారు కలసాన్ని పెట్టి పూజ చెయ్యాలి ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక మంగళ గౌరీ లేక పనిగౌరీదేవి అష్టోత్తరం చదివి అమ్మవారి ముందు ఐదు ముడులు ఐదు పొరలు కలిగిన ఐదు తోరాలు ఐదు పిండి దీపారాధనలు పెట్టి పూజించాలి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారికి ఒకటి మనకి అంటే పూజ చేసిన వారికి మిగిలిన మూడు ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఇవ్వాలి వ్రతం చేసుకున్నవారు మరనాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి యధాస్థానం ప్రవేశామి పూజార్థం పునరాగమనాయచ అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అంటే అమ్మా నీ స్వస్థనాలకి వెళ్ళు మళ్లీ పూజకు మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణమవుతుంది ఇలా మాసంలోని నాలుగు వారాలు చేయాలి ఇలా ఐదు సంవత్సరాలు పూజ చేసుకుని తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం సత్సంతానం కోసం అన్యోన్య దాంపత్యం కోసం దేవిని పూజించాలి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ శ్రావణ మంగళవారం రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం శ్రీ మంగళగౌరీదేవ్యై నమ